అందులో భాగంగా మీ నాచారంలో ఈ రోజు 75 కోట్ల రూపాయలతో 17.5 ఎమ్మెల్డీల ఎస్టీపీని నాచారంలో కడతా ఉన్నాం. దానికి కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఉప్పల్ చౌరస్తా ఎంత గందరగోళంగా తయారైందో నాకంటే బాగా మీకే తెలుసు. అక్కడికి మెట్రో వచ్చింది, అయినా ఇంకా ట్రాఫిక్ తగ్గుతలేదు, ఇంకా పెరుగుతున్నది. అందుకే రెండు దిక్కుల ఉప్పల్ చౌరస్తాకు ఒక దిక్కు రామంతాపూర్ నుంచి అంబర్పేట మీద పోయే ఫ్లైఓవర్ కడతా ఉన్నాం, మరొక వైపు కిందికి వరంగల్ వైపు పోయే స్కైవే కడుతున్నాం. మధ్యలో ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా ఈరోజు 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసి ఉప్పల్ చౌరస్తాలో భవిష్యత్తులో సంవత్సరంన్నర తర్వాత మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఉప్పల్లో మీరు కింద ఎవరైనా, ఎందుకంటే అక్కడ 5 రోడ్లు కలుస్తున్నాయి పెద్ద పెద్ద రోడ్లు, మరి ఆడ కింద నడిచేటోళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పైన అంతర్జాతీయ ప్రమాణాలతో మరి దగ్గర దగ్గర ఒక 35 కోట్ల రూపాయలతో పైన స్కైవాక్ కడుతున్నాం. వచ్చే నెల ప్రారంభించడానికి మళ్ళీ నేనే వస్తా, దాన్ని కూడా మీకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శిల్పారామం, ఒకప్పుడు శిల్పారామం అంటే అక్కడ పశ్చిమ హైదరాబాద్లో షేర్లింగంపల్లిలో అక్కడ మాదాపూర్లో ఉండేది, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో శిల్పారామాన్ని ఇక్కడ కూడా కట్టినాం. 6 కోట్ల రూపాయలతో మీకు అందుబాటులోకి తెచ్చినాం. ఒకవేళ మీరు ఎవరైనా చూడనోళ్ళు ఉంటే తప్పకుండా చూడమని చెప్పి కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మరి ఇంకా చాలా పార్కులు, ఇతరత్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, అది రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, పార్కులు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, స్కైవాక్లు కావచ్చు, నాలాలు కావచ్చు, శిల్పారామాలు కావచ్చు, ఇవన్నీ ఒకవైపు చేసుకుంటూ మరొక వైపు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎట్లాంటి లోటు రాకుండా చూసుకుంటా ఉన్నాం. కొంతమంది ఆడబిడ్డలు అన్నా మాకు కేసీఆర్ వచ్చినాక 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ అయింది, కానీ ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి కొత్త పెన్షన్లు రాలే అనే బాధలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్లు కూడా 2000 రూపాయల పెన్షన్లు కూడా అందబోతా ఉన్నాయి. బడ్జెట్లో మొన్ననే పెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారికి ఆ పెన్షన్లు కూడా అందుతాయని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన బస్తీ మన బడి అనే కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ, మన ఊరు మన బడి మన బస్తీ మన బడి అనే కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా 7300 కోట్ల రూపాయలతో వాటిని కూడా బాగా చేసుకొని మీకు ప్రైవేటు స్కూళ్లకు మీ పిల్లల్ని పంపించే అవస్థను కూడా తప్పించి ప్రభుత్వ పాఠశాలలోనే ఈ జూన్ నుంచే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెడుతున్నాం మీ పిల్లలకు. మీకు ఏదైతే ప్రైవేట్ స్కూళ్లకు పంపి వేలకు వేల రూపాయలు ఫీజులు కట్టే అవస్తున్నదో దాన్ని కూడా తప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 65 ఏళ్లలో స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు 65 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త దవాఖానా రాలే. ఒక గాంధీ దవాఖానా కట్టింది, కానీ అది కూడా పాతదాన్ని మళ్ళీ కూలగొట్టి మళ్ళీ కట్టింది. ఉస్మానియా అంతకంటే ముందు నుంచి ఉన్నదే. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఒకటి కాదు, రెండు కాదు, 4 కొత్త దవాఖానాలు హైదరాబాద్కు 4 మూలలా 1000 పడకల ఆసుపత్రులు మీకు ఉప్పల్కు దగ్గరనే పక్కనే ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీరు ఎక్కడికో దూరం పోయే అవసరం లేకుండా 1000 పడకల సూపర్ స్పెషాలిటీ టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు అందుబాటులోకే తెస్తా ఉన్నాం. ఇప్పుడే అన్న చెప్పినట్టు, సుభాష్ అన్న చెప్పినట్టు 22 బస్తీ దవాఖానాలు మాత్రమే కాదు, ఉప్పల్లో దగ్గరలోనే మీకోసం 1000 పడకల ఆసుపత్రి కూడా రాబోతా ఉన్నది. అంటే పేదలకు అవసరమైన విద్య వైద్యం సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు బియ్యం ఇంకా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకోవడం వీటన్నిటితో పాటుగా మన రహదారులు మనకు సంబంధించిన నీళ్లు కరెంటు ఇట్లా ఏ కష్టమున్నా అన్నిటినీ కూడా చూసుకుంటున్నది మరి కేసీఆర్ గారి ప్రభుత్వం.